First, rational number what is rational number a number can be expressed as p by q where both p and q are the integers and q not equal to 0 is called rational number a number can be expressed as p by q where both p and q are the integers and q not equal to 0 is called rational number the rational numbers are denoted by q q equal to set of numbers p by q p and q belongs to z and q not equal to 0 for example, 5, 0, minus 2, minus 5 by 6, 8 by 9, minus 7 by 11, 1.05, 5, 4.03 5, 4 bar, etc. are rational numbers, terminating decimals, non terminating recurring decimals also, rational number Okay. First question Find two rational numbers between 3 and 4 by mean method. Example, third question Find two rational numbers between 3 and 4 by mean method. First of all, what is the mean? What is the mean? We know that mean means the number of observations divided by the number of mean equal to the number of observations divided by sum of observations divided by number of observations. So, for example, 2, 3, 5, these are the 3 observations. Their mean is denoted by x bar sum of observations 2 plus 3 plus 5 divided by 3. So 5 plus 5, 10, 10 by 3 is the answer. This is the mean formula. So here two numbers only 3 and 4. Find the rational number between given two numbers. First one formula A and B. Let A and B are the two numbers. Their mean equal to mean equal to A plus B by 2. A plus B by 2. Here the formula is A plus B by 2 is lies between A by B, A and B. Okay. So you can

నెంబర్ మెయిన్ రేషనల్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవడం అంటే ఏ ప్లస్ బి బై టూ ఫార్ములా త్రీ లెస్ త్రీ ప్లస్ ఫోర్ బై టూ లెస్ ఫోర్ సో త్రీ లెస్ బై టూ లెస్ ఫోర్ ఫస్ట్ రేషనల్ నెంబర్ బిట్వీన్ త్రీ అండ్ ఫోర్ మనకి ఎన్ని కావాలి టూ రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇప్పుడు త్రీకి కి సెవెన్ బై ఒక నెంబర్ సెవెన్ బై టూ కి కి అనదర్ రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మళ్ళీ ఏ విధంగా చూడండి ఇక్కడ అయితే ఇక్కడ సెవెన్ బై టూ అనేది ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఫార్ములాను ఇంకొక రకంగా రాస్తాం ఎలా రాస్తాం అంటే మెయిన్ ఫార్ములా హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇలా రాసుకోవచ్చు ఫార్ములా హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇప్పుడు చూడండి త్రీ లెస్ దెన్ హాఫ్ ఇంటూ బ్రాకెట్లో త్రీ ప్లస్ సెవెన్ బై టూ ఓకే సో థర్డ్ రేషనల్ నెంబర్ సెవెన్ బై టూ అలాగే ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ మళ్ళీ ఏం చేస్తాం హాఫ్ ఇంటూ సెవెన్ బై టూ ప్లస్ ఫోర్ సెవెన్ బై టూ ప్లస్ ఫోర్ సో లెస్ దెన్ ఫోర్ అవుతుంది లెస్ దెన్ ఫోర్ ఇప్పుడు ఫస్ట్ వన్ త్రీ లెస్ దెన్ హాఫ్ ఇంటూ ఇక్కడ డినామినేటర్ నాట్ ఈక్వల్ కాబట్టి అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 3 2 ja 6 + 7 1 ja 7 6 + 7 13 / 2 ఓకే okay, less than థర్డ్ రేషనల్ నంబర్ అలాగై రాసుకుంటాం ఫోర్త్ వన్ 1/2 ఆఫ్ ద 4/1 రాసుకుంటాం 7 1 ja 7 4 2 ja 8 7 + 8 15 15 / 2 less than 4 ఓకే okay. సో so 3 less than 1 13 ja 13 2 2 ja 4 less than 7 / 2

ఫైండ్ అవుట్ చేయొచ్చు థౌజండ్ రేషనల్ నెంబర్స్ అవుట్ చేయొచ్చు మెయిన్ మెథడ్లో కానీ మనకి ఏమవుతుంది ఎక్కువ టైం అవసరం అవుతుంది టైం ఎక్కువ అవసరం అవుతుంది కంటిన్యూస్ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది డైరెక్ట్ మనం టెన్ కావాలంటే టెన్ రావు మనం ఫస్ట్ వన్ తెలుసుకుంటాం తర్వాత టూ తెలుసుకుంటాం తర్వాత ఫోర్ తెలుసుకుంటాం ఆ విధంగా వెళ్తాం కాబట్టి మనకు ఎక్కువ టైం సమయం అవసరం అవుతుంది అలా కాకుండా ఇప్పుడు రెండో మెథడ్ను ఉపయోగించుకుని ఏ విధంగా తెలుసుకోవచ్చు చూద్దాం ఫైండ్ టూ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ అండ్ సిక్స్ బై మీన్ మెథడ్ ఫైండ్ టూ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ అండ్ సిక్స్ మీన్ మెథడ్ సో ఇప్పుడు దీన్ని కూడా మీన్ మెథడ్లో ఏ విధంగా చేయొచ్చో చూద్దాం సో ఏ ఈజ్ ద టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది ది త్రీ లెస్ దెన్ ఫార్ములా రాస్తుందా మీన్ మీన్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ ఏ కామా బి మీన్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై టూ ఫార్ములా లేదా దీనివల్ల ఏ రాయొచ్చు ఆఫ్ ఇంటూ బ్రాకెట్లో ఏ ప్లస్ బి ఇలా కూడా రాసుకోవచ్చు ఇప్పుడు త్రీ లెస్ దెన్ వన్ బై టూ ఇంటూ సారీ టూ ఇది టూ ప్లస్ సిక్స్ లెస్ దెన్ సిక్స్ సో టూ లెస్ దెన్ టూ ప్లస్ సిక్స్ ఎయిట్ ఎయిట్ బై టూ లెస్ దెన్ సిక్స్ సో టూ లెస్ దెన్ ఫోర్ లెస్ దెన్ సిక్స్ అవుతుంది నెక్స్ట్ టూకి ఫోర్కి టూ లెస్ దెన్ వన్ బై టూ టూ ప్లస్ ఫోర్ సిక్స్ లెస్ దెన్ వన్ బై టూ ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ లెస్ దెన్ సిక్స్ టూ లెస్ దెన్ టూ వన్ జర్ టూ త్రీ జ క్యాన్సల్ త్రీ టూ వన్ టూ ఫోర్ జ క్యాన్సల్ ఫైవ్ క్యాన్సల్ మధ్యలో ఫోర్ రాలేదు ఫోర్ ఫోర్ లెస్ దెన్ ఫైవ్ లెస్ దెన్ సిక్స్ ఓకే ఈ విధంగా మెయిన్ మెథడ్ను ఉపయోగించుకుని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఓకేనా స్టూడెంట్స్ నెక్స్ట్ థర్డ్ సెకండ్ మెథడ్ చూడండి సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నటువంటిది నా యొక్క ఆండ్రాయిడ్ యాప్ సాత్వీర్ అకాడమీ గూగుల్ స్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మీరు గమనించినట్టయితే ఇక్కడ పింక్ కలర్లో ఉన్నటువంటిది క్లాస్ నైన్త్ ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ మ్యాథ్స్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ వీడియోస్ అలాగే మెటీరియల్ కావచ్చు అలాగే ఫార్ములా షీట్స్ కావచ్చు ఈ యొక్క నందు అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీకు నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఒకవేళ మీకు గుర్తుకు రాకపోతే మరి అబ్జర్వ్ చేసినట్టయితే ఎయిత్ క్లాస్లో కావచ్చు సెవెంత్ క్లాస్లో కావచ్చు ఆ కాన్సెప్ట్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు ఓకేనా స్టూడెంట్స్ సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు అలాగే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు నైన్త్ క్లాస్ సంబంధించినటువంటి ఆల్ చాప్టర్ సంబంధించినటువంటి వీడియోస్ని అయితే ప్రిపేర్ చేసి మీకోసం అందుబాటులో ఉంచడం జరుగుతుంది రైట్ ఎయిట్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఫైవ్ బై ట్వెల్వ్ అండ్ సెవెన్ బై ట్వెల్వ్ చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్స్ ఇచ్చిండు ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని రేషనల్ నెంబర్స్ రాయాలి ఎయిట్ రేషనల్ నెంబర్స్ రాయాలి సో ఎయిట్ రేషనల్ నెంబర్స్ రాయాలి అంటే మనకి మెయిన్ మెథడ్ అని చెప్పలేదు ఇక్కడ ఎనీ మెథడ్ సో ఇప్పుడు సెకండ్ మెథడ్ మనం యూజ్ చేద్దాం మెయిన్ మెథడ్ కంటే ఇది ఈజీగా ఉంటుంది మరి ఎలా చేయాలంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై ట్వెల్వ్ బీఈ్ ఈక్వల్ టు సెవెన్ బై ట్వెల్వ్ అనుకోవాలి ఇప్పుడు హోమన్ రేషనల్ నెంబర్స్ రైట్ ఎయిట్ రేషనల్ నెంబర్స్ రాయాలి సో మల్టీప్లై విత్ నైన్ ఎయిట్ ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ ఇస్ నైన్ సో ఫైవ్ బై ట్వెల్వ్ అండ్ సెవెన్ బై ట్వెల్వ్ దిస్ టూ ఆర్ మల్టిప్లై విత్ నైన్ బై నైన్ నైన్ బై నైన్ సో రైట్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ సో సెవెన్ బై ట్వెల్వ్ కు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రాస్తున్నాం సో ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ టువెల్వ్ నైన్ జా వన్ నాట్ ఎయిట్ సెవెన్ నైన్ జా సిక్స్టీ త్రీ ట్వెల్వ్ నైన్ జా వన్ నాట్ ఎయిట్ ఓకే ఈ విధంగా రాసుకోవాలి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫార్టీ ఎయిట్ బై ఫార్టీ ఫైవ్ బై వన్ నాట్ ఎయిట్ సిక్స్టీ త్రీ బై వన్ హండ్రెడ్ ఎయిట్ అవుతుంది ఇప్పుడు వీటి మధ్యలో గమనించండి ఇప్పుడు బోత్ ఆర్ ద లైక్ ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ రేషనల్ నెంబర్స్ కాబట్టి ఫార్టీ ఫైవ్ కంటే అబవ్ ఉన్నటువంటిది ఫార్టీ సిక్స్ బై వన్ నాట్ ఎయిట్ ఫార్టీ సెవెన్ బై వన్ నాట్ ఎయిట్ ఫార్టీ నైన్ బై ఫార్టీ ఎయిట్ బై వన్ నాట్ ఎయిట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఫార్టీ నైన్ బై వన్ నాట్ ఎయిట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఫిఫ్టీ బై వన్ నాట్ ఎయిట్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ వన్ బై వన్ నాట్ ఎయిట్ లెస్ దెన్ ఫిఫ్టీ టూ బై వన్ నాట్ ఎయిట్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ త్రీ బై వన్ నాట్ ఎయిట్ సో ఈ విధంగా రాసుకుంటూ ఎంతవరకు రాసుకుంటూ వెళ్ళవచ్చు లెస్ దెన్ సిక్స్టీ త్రీ బై వన్ నాట్ ఎయిట్ వరకు రాసుకోవచ్చు ఓకేనా ఫిఫ్టీ ఫోర్ బై వన్ నాట్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ బై వన్ నాట్ ఎయిట్ రాసుకుంటూ మనం సిక్స్టీ త్రీ బై వన్ నాట్ ఎయిట్ వచ్చే వరకు మన ఎయిట్ రేషన్ నెంబర్స్ రాయాలి కాబట్టి ఎయిట్ రాయడం జరిగింది ఓకే దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్ సెకండ్ మెథడ్లో ఏం చేస్తున్నామంటే మనకి లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నట్లయితే లేదా లైక్ రేషనల్ నెంబర్స్ డినామినేటర్స్ ఏమి ఉన్నటువంటి రేషనల్ నెంబర్స్ ఉన్నప్పుడు లేదా అవి ఇంటీజర్స్ కూడా ఉండవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి రాస్తున్న చూడండి కింద ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ అండ్ సెవెన్ దీస్ టూ రేషనల్ నెంబర్స్ రైట్ టెన్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ సిక్స్ అండ్ సెవెన్ సో టెన్ రేషనల్ నెంబర్స్ అన్నప్పుడు లెట్ ఏఈ ఈక్వల్ టు సిక్స్ అనుకోవాలి బిఈ్ ఈక్వల్ టు సెవెన్ అనుకోవాలి టెన్ రేషనల్ నెంబర్స్ రాయాలంటే టెన్ ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ లెవెన్ సో మల్టీప్లై విత్ సిక్స్ ఇంటూ లెవెన్ బై వన్ ఇంటూ లెవెన్ సెవెన్ ఇంటూ లెవెన్ బై వన్ ఇంటూ లెవెన్ ఓకే ఈ విధంగా మల్టీప్లై చేసుకోవాలి సో సిక్స్టీ సిక్స్ బై లెవెన్ సెవెంటీ సెవెన్ బై లెవెన్ సో మధ్యలో మనకి టెన్ రేషనల్ నెంబర్ చూడండి సిక్స్టీ సెవెన్ బై లెవెన్ సిక్స్టీ ఎయిట్ బై లెవెన్ అప్ టు సెవెంటీ సిక్స్ బై లెవెన్ వరకు టెన్ రేషనల్ నెంబర్స్ వస్తాయి అంటే ఏం చేస్తున్నాం ఎన్ని అయితే రేషనల్ నెంబర్స్ రాయాలనో ఆఫ్టర్ నెంబర్తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం ఎప్పుడంటే ఇది ఇంటీజర్స్ కానీ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే పాజిబుల్ అవుతుంది అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నట్టయితే ఈ మెథడ్ అనేది ఫాలో కానికే రాదు ఓకే ఇది సెకండ్ మెథడ్ నెక్స్ట్ వన్ రైట్ సిక్స్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ మైనస్ వన్ అండ్ టూ ఇప్పుడు నేర్చుకున్నాం కదా ఇంటీజర్స్ కావచ్చు లేదంటే మనకి రేషనల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా రాయొచ్చు చూద్దాం So, write 6 rational numbers between minus 1 and 2. So, let a is equal to minus 1, b is equal to 2. 6 rational numbers, I got a 6 after next number 7. So, minus 1 by 1 into 7 by 7, 2 by 1 into 7 by 7. So, minus 7 by 7, 14 by 7. So, minus 7 by 7 after, minus 6 by 7, minus 5 by 7.

అబ్జర్వ్ ద డినామినేటర్స్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్ సో డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేర్చుకున్నాం ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై సెవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ టు ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ అండ్ ఫ్రాక్షన్స్గా మార్చాలి సో లైక్ ఫ్రాక్షన్స్గా మార్చాలి సారీ లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలంటే ఫస్ట్ వన్ ఈజ్ మల్టీప్లై విత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ ద సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ సెకండ్ రేషనల్ నెంబర్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి అండ్ ఫస్ట్ రేషనల్ నెంబర్ మల్టిప్లై విత్ ఫస్ట్ ఫ్రాక్షన్ సెకండ్ రేషనల్ నెంబర్ మల్టీప్లై విత్ ఫస్ట్ రేషనల్ నెంబర్ డినామినేటర్ చే మల్టీప్లై చేయాలి సో ఫస్ట్ వన్ ఈజ్ ఫైవ్ కాబట్టి సెకండ్ దాని ఫైవ్ బై ఫైవ్తో సెకండ్ ఫ్రాక్షన్ రేషనల్ నెంబర్ యొక్క డినామినేటర్ సెవెన్ కాబట్టి ఫస్ట్ దాని సెవెన్ బై సెవెన్తో మల్టిప్లై చేస్తాం సో త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ బై సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ ఫోర్ ఫైవ్ జ ట్వంటీ బై సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ విచ్ ఇస్ ద లీస్ట్ నెంబర్ ట్వంటీ బై థర్టీ ఫైవ్ విచ్ ఇస్ ద బిగ్ నెంబర్ ట్వంటీ వన్ బై థర్టీ ఫైవ్ ఓకే ఇప్పుడు ఇవి మనకి గివెన్ రేషనల్ నెంబర్స్ ఓకే నెక్స్ట్ మనం ఎన్ని రాయాలి ఎయిట్ రేషనల్ నెంబర్స్ రాయాలి ఎయిట్ ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ నైన్ ఆర్ నెక్స్ట్ నెంబర్ టెన్ సో మనకి వన్స్ ప్లేస్లో నెక్స్ట్ వచ్చేటటువంటి డెసిమల్ నెంబర్ తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేటటువంటి డెసిమల్స్ టెన్స్ వచ్చేటటువంటి నెంబర్ తీసుకుంటాం కాబట్టి ఏం రాయొచ్చు ట్వంటీ బై థర్టీ ఫైవ్ను టూ హండ్రెడ్ బై త్రీ ఫిఫ్టీ రాయొచ్చు టూ టెన్ బై త్రీ ఫిఫ్టీ రాసుకోవచ్చు టెన్తో మల్టీప్లై చేసుకుంటున్నాం ఓకేనా సో ఇప్పుడు మధ్యలో మనకి ఏమో వస్తాయి టూ హండ్రెడ్ వన్ బై త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ బై త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ బై త్రీ ఫిఫ్టీ అయితే బిఫోర్ దాంట్లో ఏం చెప్పుకున్నా మనము ఎయిట్ రేషనల్ నెంబర్ అంటే ఎయిట్ ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ నైన్తో మల్టిప్లై చేయాలని చెప్పుకున్నాం సో నైన్త్ మల్టీప్లై చేయడం కంటే టెన్తో మల్టిప్లై చేయడం ఈజీ కాబట్టి మనం టెన్తో మల్టిప్లై చేయడం జరిగింది ఓకేనా కానీ బిఫోర్ నెంబర్తో చేయకూడదు ఎప్పుడైనా సరే ఆఫ్టర్ నెంబర్తోనే చేయాలి టూ హండ్రెడ్ త్రీ బై థర్ త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫోర్ బై త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫైవ్ బై త్రీ ఫిఫ్టీ సో నెక్స్ట్ టూ హండ్రెడ్ సిక్స్ బై త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సెవెన్ బై త్రీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎయిట్ బై త్రీ ఫిఫ్టీ ఎయిట్ రేషనల్ నెంబర్స్ వచ్చినాయి అయితే అనదర్ స్టూడెంట్ ఒకవేళ మీ ఫ్రెండ్ నైన్తో మల్టిప్లై చేసేమవుతుంది నైన్త్ మల్టిప్లై చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ సో నైన్త్ మల్టీప్లై చేస్తే వన్ ఎయిటీ బై నైన్ ఫైవ్ సే థర్టీ ఫైవ్ నైన్ త్రీచే ట్వంటీ వన్ థర్టీ ఫ్ థర్టీ వన్ నైన్ ఫైవ్ సే ఫార్టీ ఫైవ్ నైన్ త్రీచే ట్వంటీ సెవెన్ థర్టీ వన్ అవుతుంది సో సెకండ్ వన్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ బై త్రీ ఫిఫ్టీన్ మరి అప్పుడేమోస్తే మనకి వన్ ఎయిటీ వన్ బై త్రీ ఫిఫ్టీన్ వన్ ఎయిటీ టూ బై త్రీ ఫిఫ్టీన్ ఇలా వస్తాయి ఆన్సర్స్ మళ్ళీ రెండు సేమ్ ఉన్నాయి నో అంటే ఏమవుతున్నాయి మనకి డిఫరెంట్ రేషన్ నెంబర్స్ వస్తున్నాయి అంటే ప్రాసెస్ మారే కొద్ది డిఫరెంట్ రేషన్ నెంబర్స్ అయ్యి బట్ ఆ రేషన్ నెంబర్స్ వచ్చినటువంటి రేషన్ నెంబర్స్ ఖచ్చితంగా కూడా ఏముంటాయి ఇచ్చినటువంటి టూ రేషనల్ నెంబర్స్ మధ్యలోనే ఉంటాయి ఓకేనా ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే ఒక నైన్తో మల్టిప్లై చేస్తే ఒక రకంగా రావచ్చు టెన్తో మల్టిప్లై చేస్తే ఒక రకంగా ఉండవచ్చు హండ్రెడ్తో మల్టిప్లై చేస్తే మరొక రకంగా ఉండవచ్చు ఎలా వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఆ వాల్యూస్ మాత్రం ఖచ్చితంగా ఏముంటాయి ఆ టూ నెంబర్స్కి మధ్యలోనే ఉంటాయని నేర్చుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి సెకండ్ మెథడ్ నెక్స్ట్ వన్ రైట్ ఫైవ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ మైనస్ త్రీ అండ్ వన్ ఇలా కాకుంటే మనకి మరొక పద్ధతి చూద్దాం ఏంటి అంటే డెసిమల్ మెథడ్ సో దిస్ ఈజ్ ద వెరీ ఈజీ మెథడ్ డెసిమల్ మెథడ్ వాట్ ఇస్ ద డెసిమల్ మెథడ్ ఈచ్ అండ్ ఎవరి ఇంటీజర్ ఈజ్ ద రేషనల్ నెంబర్ ఎవరి ఇంటీజర్ ఈజ్ ద రేషనల్ నెంబర్ సో జెడ్ ఈజ్

ఓకే దిస్ ఇస్ ద దెస్మల్ మెథడ్ సో ప్రాపర్టీ ఆఫ్ డెన్సిటీ వి కెన్ ఫైండ్ ఇన్ఫినైట్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ డెన్సిటీ ప్రాపర్టీ చూడండి ఇప్పుడు మనం ఇంతవరకు చేసినప్పుడు అన్ని క్వశ్చన్స్ లో చూసినట్టు సో మెనీ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ సో మనకి ఏ రెండు నెంబర్స్ అబ్జర్వ్ కూడా మనకి ఏమొచ్చింది ఇన్ఫినైట్ రేషనల్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి మనం దీని ఏంటంటే ప్రాపర్టీ ఆఫ్ డెన్సిటీ అంటాం దిస్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ డెన్సిటీ ప్రాపర్టీ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రే ఇంటీజర్స్ తీసుకుందాం మైనస్ ఫైవ్ అండ్ టూ దీస్ ఆర్ ద ఇంటీజర్స్ మరి రైట్ ద ఇంటీజర్స్ బిట్వీన్ మైనస్ ఫైవ్ అండ్ టూ మైనస్ ఫైవ్ కు టూ మధ్యలో ఇంటీజర్స్ ఏమేమి ఉంటాయి మైనస్ ఫోర్ మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ సో మనం ఇవి ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎన్ని ఉంటాయో కౌంట్ చేసి చెప్పవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ నెంబర్స్ ఉంటాయని చెప్పవచ్చు కానీ టూ కి త్రీకి మధ్యలో ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి సో మెనీ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ అండ్ త్రీ కాబట్టి మనకు రేషనల్ నెంబర్స్ ఏముంటో ఖచ్చితంగా చెప్పలేము ఇన్ఫినిటీ రేషనల్ నెంబర్స్ ఉంటాయి బట్ ఇంటీజర్స్ నేచురల్ నెంబర్స్ ఓల్డ్ నెంబర్స్ ఆర్ కౌంటబుల్ బట్ రేషనల్ నెంబర్స్ ఆర్ అన్కౌంటబుల్ ఓకేనా అంటే బిట్వీన్ మళ్ళీ ఇక్కడ మనం అలా కాకుండా వన్ టూ త్రీ ఇలా ఇన్ఫినిటీ ఉంటాయి కానీ రెండు నెంబర్స్ మధ్యలో మాత్రం ఫైనైట్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓకే ఇది ప్రాపర్టీ ఆఫ్ డెన్సిటీ